శ్యామ్, మాస్టర్ గారు మన ఇద్దరు ఒకరు ప్రిన్సిపల్ గారి కొడుకు అని చెప్పాక ఆయన నాకు పర్సనల్ గా లెటర్ రాశారా? ప్రిన్సిపల్ గారి కొడుకు నేనేనంట. ఇదిరా ఆయన రాసిన లెటర్. నేనేనమ్మా, నువ్వు 20 ఏళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డని నేనేనమ్మా. నేనే అమ్మా. నేను రాసినట్టు శివకు నువ్వు లెటర్ రాస్తావా? తను స్నేహలత కొడుకని నేను నీతో చెప్పానా? నీకేం తెలుసు నేను ఇలా చేశావు? నిన్నే నాకు తెలిసింది ఒకటే మాస్టర్, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండడం. మా ఇద్దరిలో ఒకరు ఆవిడ కొడుకని మీరు అన్న క్షణం నుంచి శివలో ఎంతో మార్పు వచ్చింది. అమ్మ పేరు చెప్తేనే అసహించుకునే శివ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారే తన తల్లి అన్న ఊహలో బతుకుతున్నాడు. వాడి ఊహల్ని నిజం చేసి వాడి సంతోషాన్ని శాశ్వతం చేయాలనే నేను ఈ పనిచేశాను. ఒకవేళ స్నేహలత నీ తల్లి అయ్యుంటే ఈ సంతోషం నీకు దూరం అవుతుందనే ఆలోచన నీకు రాలేదా? వచ్చింది మాస్టారు, కానీ నాకంటే వాడి జీవితానికి అమ్మ అవసరం ఎక్కువ అనిపించింది. ఓ, స్నేహం కోసం గొప్ప త్యాగం చేశాం, కన్న తల్లినే వదులుకోవటానికి సిద్ధపడ్డాం. అవునరా, ఆ స్నేహలతాదేవి కొడుకువి నువ్వే. ఆవిడ నీ తల్లి అని తెలియగానే నీ కళ్ళల్లో ఎంత ఆనందం కనపడిందో, ఈ ఆనందాన్ని నువ్వు చేతులారా దూరం చేసుకున్నావు కదరా. కానీ శివ జీవితానికి న్యాయం చేశాను కదా మాస్టర్. నువ్వు నీ స్నేహితుడి గురించి ఆలోచించావు, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ అనే అమృతం అందవలసిన వాడికి అందలేదన్నదేరా నా బాధ. ఏంటి శ్యాంబాబు, శివయ్య వెళ్ళిన కాడి నుంచి ఇలా బెంగ పెట్టుకుని కూర్చుంటే ఎలా? నిన్న శివని సంతోషంగా సాగనింపింది నువ్వేగా. ఏంటో మళ్ళీ, వాడు పక్కన లేకపోతే నాకేదోలా ఉంటుంది. అదిగో శివయ్య వాళ్ళు వచ్చారు. నువ్వు
చాలా తర్వాత తల్లి కొడుకు కలిసిన ఆనందంలో వాళ్ళుంటే నువ్వుంటే పుంజు పెట్ట అంటావు. కాబట్టి అడుగు శ్యామ్, బాగున్నావా? బాగున్నాడురా. ఏం బాగలే శివ, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడికి నీ గురించి తప్ప వేరే జాసే లేదు. అక్కడ వీడి పరిస్థితి కూడా అంతేనమ్మా, అందుకే శ్యామ్ ని కూడా మాతో తీసుకెళ్దామని వచ్చాను. అమ్మ చెప్పింది వినావు కదా, వెంటనే బయలుదేరు. వద్దురా, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. ఏంట్రో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అది కాదురా, మన స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీ ఇంట్లో చేరానని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. మా శివయ్యకి ఇంత కాలానికి అమ్మ దొరికింది, మా అందరికి పండగ కాదమ్మా రే. పండగ అంటే మీట్ అయి పండుగ కాదమ్మా, ఎంతో స్పెషల్ పండగ. కేసి ముక్కేసి గరం గరం డబ్బు మీద చెయ్యేసిన తల్లి రాత్రికి సందడే.